జాతీయ పార్టీలు సైతం జగన్ మోహన్ రెడ్డి గారి బాటలో నడవాల్సిన పరిస్థితి ఈ రోజు గుండెల నిండా ఎస్సీల్ని మనసు నిండా బీసీలని ఆలోచనల నిండా ఎస్టీలని హృదయం నిండా మైనారిటీలని పెట్టుకొని ఆ ప్రేమని రుచి చూపిస్తున్న జగన్ అన్న జగన్ మోహన్ రెడ్డి గారు ఇటువంటి సామాజిక రూపశిల్పి ఎప్పుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు కలలు కన్న సామాజిక న్యాయాన్ని 75 సంవత్సరాల స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే సామాజిక న్యాయం జరిగింది అని చెప్పేసి అందరూ కూడా గర్వంగా ఈ రోజు మీకు ఒకటే చెప్తా ఉన్నా తెలుగుదేశం పార్టీలో ఉన్న బీసీ నాయకులందరూ కూడా చెప్తా ఉన్నా మీ అందరూ కూడా ఆలోచన చేసుకోమని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు హయాంలో మీకేం జరిగింది చంద్రబాబు నాయుడు హయాంలో సామాజిక న్యాయం జరిగిందా ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతా ఉందా ఆలోచన చేసుకోండి మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు పెత్తందారి పోకడలని పక్కన పెట్టండి చంద్రబాబు నాయుడికి తొత్తులుగా మారొద్దు మీరందరూ బయటికి రావాల్సిన పరిస్థితులు ఉన్నాయి మీరందరూ కూడా చంద్రబాబు నాయుడిని చీకొట్టాలి చంద్రబాబు నాయుడిని ఉమ్మి వేసి బయటికి రావాల్సిన పరిస్థితులు బీసీ నాయకులందరూ కూడా బయటికి రండి చెప్పండి మన వర్గాలకి జగన్ మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అందరం ఎక్కించాడు ఏ రోజైనా మనం చూసామా ఎప్పుడైనా మనం చూసామా ఇన్ని కులాలకి శాసనమండలిలో అడుగుపెట్టే అవకాశాన్ని ఎవరైనా ఇచ్చారా ఎవరైనా కల్పించారా జగన్ మోహన్ రెడ్డి గారు ఇటువంటి గొప్ప నాయకుడి నేతృత్వంలో నాయకత్వంలో పని చేద్దాం రమ్మని చెప్పేసి కూడా మిమ్మల్ని అందర్ని కూడా అడుగుతా ఉన్నా కోరుతా ఉన్నా ఈ రోజు దయచేసి మీ అందరికి చెప్తా ఉన్నా విద్యాపరంగా కాదు ఆర్థిక పరంగా కాదు సామాజిక పరంగా కాదు రాజకీయ పరంగా కాదు మహిళా సాధికారిత పరంగా అన్ని విధాలుగా డీబీటీ ద్వారా ఈ పాటికే సుమారుగా 2 లక్షల కోట్ల రూపాయలు మన వర్గాలకు చేరుతా ఉంది మన పేదలకు చేరుతా ఉంది మన వాళ్ళందరూ కూడా సంతోషంగా ఈ రోజు ప్రతి గడపలో అభివృద్ధి ప్రతి గడపలో సంక్షేమం ఎక్కడో ఒక చోట అభివృద్ధి చేద్దాం ఎక్కడో ఒక చోట లక్షల కోట్ల ధనాన్ని కుమ్మరిద్దాం అంటే అది ఎవరికి చంద్రబాబు నాయుడికి లబ్ధి ఆ సామాజిక వర్గానికి లబ్ధి చంద్రబాబు నాయుడు తాబేదారులకి చంద్రబాబు నాయుడు బంధుమిత్రులకు లబ్ధి పొందుతారు తప్ప ఈరోజు ప్రతి ఇంటికి కూడా సంక్షేమం అభివృద్ధి వెల్లువిరుస్తా ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయం చీఫ్ మినిస్టర్ టు కామన్ మెన్ బటన్ నొక్కుతా ఉన్నాడంటే మన పిల్లలు చదువుకుంటా ఉన్నారు మనకి వైద్యం అందుతా ఉంది మన పిల్లలు ఇంజనీర్లు అవుతున్నారు మన పిల్లలు డాక్టర్లు అవుతున్నారు మన పిల్లలకి ఉద్యోగాలు వస్తా ఉన్నాయి ఇది మనం ప్రతి ఒక్కళ్ళకి ప్రతి గడపకు కూడా చెప్పవలసిన అవసరం తరుణం మరలా బీసీ మేధావులకి బీసీలలో ఉన్న ఉపాధ్యాయులకి విద్యావేత్తలకి లాయర్స్కి అందరూ కూడా చెప్తా ఉన్నా దయచేసి మీరందరూ కూడా ఈరోజు జరిగిన సామాజిక న్యాయం ఈనాటి సామాజిక విప్లవం చరిత్ర